ఈపూతి లక్ష్మి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని రోజు ఆడపిల్లల్ని రోడ్డు మీద పడ్డానికి కారణం సిఐ గారు. ఎందుకంటే కౌన్సిలింగ్ చేయకుండా కేసులు పెట్టడం తప్పు, అదే మేము ప్రశ్నించినాం. ఆ రోజు మీరందరూ కూడా, మీడియా కూడా ఉంది, నేను వాళ్ళ ఇంటి ముందు బయట పంచాయతీ చేసినప్పుడు మీడియా కూడా ఉంది. ఆ రోజు ఆ అమ్మాయిని ఇంట్లోకి పంపించడం జరిగింది. మౌలాలి అని ఒక పెద్ద మనిషి వచ్చి, సురేంద్ర తరపున మౌలాలి అని ఒక పెద్ద మనిషి వచ్చి మాట్లాడి ఆ అమ్మాయిని మాతో మాట్లాడి పంచాయతీ చేసి అమ్మాయిని ఇంట్లో పెట్టడం జరిగింది. ఇంట్లో పెట్టిన తర్వాత మేమేమడిగినాం, మా అమ్మాయికి ఆ అమ్మాయి ముగ్గురు పిల్లలకి బద్దం అయ్యి ఒక నెల నువ్వు కుల పంచాయతీ ఎప్పుడు పడతావో చెప్పి ఆ రోజు మేము వస్తామన్నాం. ఎందుకు వస్తామన్నామంటే వీళ్ళు లక్షల లక్షలు డబ్బు కట్టడిగలు కట్టకూడదు, అది మహిళా సంఘం వస్తే ఆ పద్ధతి పోతుంది అని చెప్పి మేము వస్తామన్నాం. సురేంద్ర మా దగ్గరికి రమ్మని చెప్పి మేడం వస్తున్నారా పంచాయతీకి, మేడం వస్తున్నారా పంచాయతీకి అని పిలిచిన ఆడియో రికార్డింగ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా మేము మానవ హక్కుల కమిషన్ కు ప్రొడ్యూస్ చేసినాం. సురేంద్ర రమ్మంటే మేము వచ్చినాం. వాళ్ళమ్మ కోడలతో కొట్లాట పెట్టుకుంటే మహిళా సంఘాలు ఇడిపిస్తే, అత్త కోడలు కొట్లాడుతుంటే ఇడిపిస్తే, ఆమె ఏదో యాక్షన్ చేస్తే పడిపోయినట్లు మీరు యాక్షన్ కి మహిళా సంఘాలను పిలిచి విచారించండి, తప్పులేదు. ఏం జరిగిందని విచారించండి, తప్పులేదు. విచారణ చేయకుండా వన్ సైడ్ తీసుకున్నామంటే సురేంద్ర దగ్గర మీరు ఎంత తీసుకున్నారని ఈ రోజు నేను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. సిఐ గారు సురేంద్ర దగ్గర ఎంత లంచం తీసుకొని నువ్వు వన్ సైడ్ చేస్తున్నారు మీరు సిఐ గారు అని అడుగుతా ఉన్నాను. నేను ఒక ఆడపిల్లకు న్యాయం చేయాల్సినటువంటి పోలీస్ శాఖ ఈరోజు ఆర్భాటంగా చెప్పుకుంటుంది దిశ అని. దిశ యాప్లలో బలవంతంగా మహిళల సెల్లులు తీసుకొని మీరు నెంబర్లు ఫీడ్ చేస్తా ఉన్నారు. మీకు ఏ ఆపద వచ్చినా ఫోన్ కొట్టని మేము వస్తామని స్టేషన్ కు 10 సార్లు తిరిగితే న్యాయం చేయలేకపోయినారు. షేమ్ అనిపిస్తలేదా సిఐ గారు మీకు? ఒక ముగ్గురు పిల్లల తల్లి భర్త ఈరోజు కేసు పెట్టినావు నువ్వు కోర్టులో చూసుకోపోయిన అమ్మాయిని రోడ్డు మీద పడేస్తే ఆ చిన్నపిల్లలు పెట్టుకొని రైల్వే స్టేషన్ లో పండుకొని బస్టాండ్ లో పండుకొని ఉంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతాయో దాడులు జరుగుతాయో ఏం జరుగుతాయో తెలీదు. నువ్వు ఎక్కడ మా మహిళలకు రక్షణ ఇస్తున్నారు సిఐ గారు? మీరు మహిళలను కాపాడాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం మహిళలను కాపాడడంలో ఫెయిల్యూర్ అయిందని, ఒక వరకట్న హత్యకు గురైనటువంటి వాణి విషయంలో మేము ప్రశ్నిస్తే, ఒక సచివాలయంలో మహిళా పోలీసుని అతమారిస్తే భర్త దాకా మేము వస్తే వీళ్ళందరూ నాకు డబ్బులు ఇవ్వలేదండి సిఐ గారు. ఆడపిల్లలు డబ్బులు ఇవ్వలేదు, డబ్బులు ఇస్తే మేము రాలా, వాళ్ళు వస్తే మాకు ఒక పూట అన్నం పెడతారేమో, వస్తే ఛార్జీలకు ఇస్తారేమో, మీలాగా వేలు 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 లక్షల లంచాలు తీసుకుంటలేమండి సిఐ గారు. మీరు చేయాల్సిన పనిని మేము చేస్తున్నాం సమాజంలో, జీతం లేకుండా పని చేస్తున్నాం మేము మహిళా సంఘాలు. మీరు చేయాల్సినది, ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని. మీ స్టేషన్ దగ్గర ధర్నాకు వచ్చిన విద్యార్థి సంఘం నాయకులతో మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని అడిగారు కదా. ఎస్, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి ఈరోజు మహిళలకు ఏం జరిగినా కూడా మహిళా సంఘం వస్తుంది. జిల్లా కాదు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతాం మహిళా సంఘం. మీరు ఎవరు అడగడానికి, మీకేం హక్కు ఉంది? మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? ఈ క్వశ్చన్లు మేము మీకేస్తే మీరెక్కడ ఉంటారు? దయచేసి పోలీస్ మాన్యువల్ ప్రకారం మీరు జాబ్ లో చేరేటప్పుడు ఏదైతే పబ్లిక్ తో మర్యాదగా గౌరవంగా నడుచుకుంటామని ప్రమాణాలు చేసి ఉద్యోగాల్లోకి వచ్చింటారో ఆ పోలీస్ మాన్యువల్ ను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి సిఐ గారు. మహిళలకు రక్షణగా నిలబడాల్సినటువంటి రక్షక భటులు ఈరోజు మహిళల పాలిత భక్షక భటులుగా మారొద్దండి అని చెప్తా ఉన్నాం. మీకు చేతైతే మహిళలకు న్యాయం చేయండి, లేకపోతే కామ్గా ఉండండి, అన్యాయాలు మాత్రం చేయొద్దండి. ఇదే మేము సిఐ గారికి చెప్పాలనుకున్నాం. న్యాయస్థానంలో సిఐని దోషిగా నిలబెట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది. అంతవరకు మహిళా సంఘం నిద్రపోదు, ఈ బూది లక్ష్మికి న్యాయం జరిగేంత వరకు పోరాడతాం. ఈరోజు ఆ అమ్మాయి భర్త అంటా ఉన్నాడు నాకు మినిస్టర్ అండా ఉంది, నాకు సిఐ గారు అండా ఉంది, నేనేమైనా చేస్తా, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 2-3 పెళ్లిళ్ళు చేసుకోమని ఎక్కడ చట్టం లేదండి. భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు, భార్య చనిపోతే పెళ్లి చేసుకోవచ్చు, అంటే భార్య బతుకుండగా ముగ్గురు పిల్లలు ఉండగా పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ సమాజంలో మహిళా సంఘాలు చూస్తూ ఊరుకోవండి. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు మహిళా సంఘం డోన్లో నిద్రపోదు, ఖచ్చితంగా మహిళా సంఘం కార్యాచరణ ఉంటుంది.
జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియారు, సావిత్రిబాయి పూలే, రమాబాయి అంబేద్కర్, ఫాతిమా షేక్ల అడుగు జాడల్లో నడుస్తున్న వాళ్ళం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళల కోసం అండగా నిలబడే సంఘం ఇది. మీ తాటాకు చప్పులకు భయపడి డోన్లో తిరగడం మానేస్తాం అనుకోవద్దండి. న్యాయంగా ధర్మంగా పనిచేసేంత వరకు ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక, మీ తాటాకు చప్పులకు అసలు భయపడము. మీరు ఇంకా 10 కేసులు పెట్టుకున్న ఇట్లే ఇదే స్ఫూర్తితో పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ సిఐ గారిని పూర్తి విచారణ చేసి ఆయన మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా విధుల నుండి తప్పించండి, వాస్తవాలు ఏదో బయటకు వస్తాయి ఉన్నతాధికారులకు కూడా అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇదల్లా జరగకపోతే ఖచ్చితంగా ఈ బూది లక్ష్మిని తీసుకొని మేము న్యాయ పోరాటానికి సిద్ధం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము అడుగుతా ఉన్నాం సిఐ గారిని, డోన్ పట్టణంలో టెంటులు వేసుకొని కుల పంచాయతీలు చేస్తా ఉన్నారు. బుడగ జంగాల వాళ్ళు టెంటులు వేసుకొని కుల పంచాయతీలు చేస్తూ 30 లక్షలు 40 లక్షలు 60 లక్షలు పంచాయతీలు చేసి మీ స్టేషన్లకు మామూలు పంపిస్తుంటే, ఆ కుల పంచాయతీల వల్ల ఆడవాళ్ళు రోడ్డున పడతా ఉంటే మీరు చోద్యం చూసుకుంటా ఉన్నారా అని మేము అడుగుతా ఉన్నాం సిఐ గారిని. అవి ప్రశ్నిస్తే మహిళా సంఘాలను డోన్లో రాకుండా చేస్తాను, నేను తప్పుడు కేసులు పెడతాను అని చెప్పేసి మహిళా సంఘాలకు అల్టిమేటం ఇస్తున్నారా సిఐ గారు అని అడుగుతా ఉన్నాం. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయండి, నేను పెన్ డ్రైవ్ లో వేసి ఎస్పీ గారికి డిఐజీ గారికి కూడా ఇచ్చాను. డోన్లో పబ్లిక్ హైవే మీద టెంట్ వేసుకొని బుడగ జంగాలలో 60 లక్షల పంచాయతీ, రెండు వర్గాల నుంచి 30 లక్షలు 30 లక్షలు 20 లక్షల రూపాయలు 20 తులాల బంగారు ఒక వన్ సైడు, మళ్ళీ 20 లక్షల రూపాయలు 20 తులాల బంగారు రెండు పార్టీల వైపు పెట్టేసి 60 లక్షల పంచాయతీ చేసి బాధితులకు అన్యాయం చేస్తా ఉంటే, డోన్ స్టేషన్ కు మామూలు అందుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు ఆ మామూలు తీసుకొని మామూలులో జలసాలు చేసుకుంటా మీరు మహిళల పట్ల వివక్షత చూపిస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? ప్రశ్నించినటువంటి మహిళా సంఘాలను మీరు మీ డ్యూటీని సరిగ్గా సరిదిద్దుకోకుండా మమ్మల్ని ప్రశ్నిస్తారని మా మీద కేసులు పెడతారా? సిఐ గారు ఆ రోజు చెప్తా ఉన్నారు మాకు 41 నోటీస్ ఇవ్వడానికి మా ఆధార్ కార్డు తీసుకున్నారు. సరే, ఇవన్నీ మాకు కేసులు కొత్త కాదండి, మీరే చెప్తా ఉన్నారు సిఐ గారు నా మీద 26 కేసులు ఉన్నాయని. మళ్ళీ జిల్లా ఎస్పీ గారు ఫోన్ చేస్తే ఆమె మీద 60 కేసులు ఉన్నాయి అంటారు. అంటే ఒక నెలకే 30 కేసులు పెరిగినాయా? ఎక్కడ మీరు నిజాయితీగా మాట్లాడరా? ఎక్కడ మీరు వాస్తవాలు మాట్లాడరా సిఐ గారు అని మేము అడుగుతా ఉన్నాము. నా మీద 26 కేసులు ఉంటే తీయండి, అవన్నీ కూడా పోలీసులు పెట్టిన కేసులు. మేము ధర్నాలు చేస్తుంటే కలెక్టరేట్ కాడ పోలీసులు పెట్టిన కేసులు. ఈ జిల్లాలో ఒక ఫ్యాక్షన్ నాయకుడిని నేను ఎదుర్కొన్నప్పుడు భూ పోరాటంలో నా మీద పెట్టిన కేసులు. అలాగే సుగాలి ప్రీతి అని మైనర్ అమ్మాయి తట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అత్యాచారం చేయబడి హత్య చేయబడితే ఆమె మీద మేము హోమ్ మినిస్టర్ ని అడుక్కున్నామని ధర్నాలు చేశామని ఒక 5 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మేము ఎదుర్కొంటూ వస్తే ఈ రోజు మా మీద మహా అంటే ఒక 5-6 కేసులు ఉంటాయి. అవన్నీ విచారించకుండా కొట్టేసిన కేసులు అన్నిటిని చూపిస్తూ మహిళా సంఘాల మీద 30 కేసులు ఉన్నాయి, 40 కేసులు ఎస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఉద్యమంలో భాగంగా పోలీసులు పెట్టిన కేసులే, వేరే కేసులు లేవు. పబ్లిక్ లో నా మీద ఏ కేసులు లేవు. ఎవరైనా చీటీ వేసి మోసం చేసినామని, లేకపోతే ఎక్కడైనా డబ్బులు వసూలు చేసినామని, లేకపోతే మేము మర్డర్ చేసినామని, లేకపోతే అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినామని ఏ కేసులు మా మీద లేవు. మేము నిజాయితీగా పనిచేస్తున్నాం. నా ఉద్యమ చరిత్ర 25 ఏళ్ళ ఉద్యమ చరిత్ర. ఈ రోజు కాదండి, మీ సర్వీస్ ఎంత ఉందో సిఐ గారు మాకు తెలియదు, కానీ నా సర్వీస్ ఉద్యమాలలో 25 ఏళ్ళు. నా ఆధార్ కార్డు తీసుకున్నారు కదా, తీయండి. ఆస్తులు ఏమున్నాయో, నేను ఉద్యమాలలో ఏం ఆస్తులు సంపాదించినానో తీయండి, అవన్నీ కూడా మీకే రాసిస్తా ఆస్తులు ఉంటాయి. ఈరోజు నిజాయితీగా మహిళలు బయటకు వచ్చి పనిచేసేదే కష్టమైతే అలాంటి సమయాలలో మేము వచ్చి పనిచేస్తా ఉంటే ఈరోజు మమ్మల్ని ఇది చేస్తారా? ఈరోజు కుల పంచాయతీల వల్ల మహిళలు నష్టపోతా ఉన్నారు. ఆ కుల పంచాయతీ వద్దు, మేము లక్షలకు కట్టడి కట్టలేము మా కులాలలో. అట్లా కట్టడి కట్టి మేము పంచాయతీలు చేపించుకోలేము, మా క్యారెక్టర్ల మీద మేము నిందలు వేపించుకోలేము అని చెప్పేసి ఆ అమ్మాయి ధైర్యంగా ఈరోజు కులాన్ని ఎదిరించి మహిళా సంఘం దగ్గరకు వస్తే మహిళల మీద కేసులు అని మీరు ఇది చేస్తారా? ఎవరిచ్చారండి మీకు
అంటే మీకు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్లు కేసులు కడతారు.